ఈ సినిమా కాస్టింగ్లో నేను నార్మల్గా పెద్ద యాక్ట్రెస్ అందరిని పెట్టుకోను. సినిమా కాస్ట్ చేస్తున్నప్పుడు ఆర్మీ ఆఫీసర్కి లాస్ట్ డే బాబీ వచ్చి, సార్ ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాలండి, అంటే వేరే వేరే పేర్లు అనుకుంటా ఉన్నాం, ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాలండి, 2-3 few days ముందు వచ్చి నన్ను అడిగాడు. నేను అంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అది ఇది అని అనుకునేవాడిని. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ప్రకాష్ రాజ్ గారు. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇట్ షోస్ వై యూ నీడ్ అన్ యాక్టర్ లైక్ ప్రకాష్ రాజ్ ఫర్ అ రోల్ లైక్ దట్. ఇది చాలా పెద్ద రోల్ కాదు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ వై వీ నీడ్ సర్టన్ యాక్టర్స్ టు డూ సర్టన్ రోల్స్. అండ్ మామూలుగా ప్రకాష్ రాజ్ గారు ఏదో లేట్గా వస్తారో ఏమని అనేవారు. ఎవ్రీ డే హీ వాజ్ ఆన్ టైమ్. హీ కేమ్ అండ్ ఫినిష్ ద థింగ్ ఆన్ టైమ్. హీ వాజ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఐ స్పెసిఫిక్లీ వాంట్ టు థ్యాంక్ ప్రకాష్ రాజ్ గారు ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్. దెన్ ఆల్ ది అదర్స్ ఆర్ ఆల్ కూల్ రెగ్యులర్. సమ్ ఆఫ్ దెమ్ ఇట్స్ ద ఫస్ట్ టైం. నేను కలవలేదు కూడా కొంతమంది యాక్టర్. నేను రావు రమేష్ ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం ఈజ్ యాక్టింగ్ ఇన్ మై మూవీ. అతను ఏ రోజు షూటింగ్లో ఉన్నా కూడా నేను ఆ రోజు షూటింగ్కి వెళ్ళలేదు. ఐ వాస్ ట్రావెలింగ్ అబ్రాడ్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. నాకు సినిమా అంటే చాలా భయం. ఎంత కథ నచ్చినా బాబీని ఒక 100 times రోజు క్వశ్చన్స్ అడుగుతాను. ఆ శ్రీకాంత్ని కూర్చోబెట్టి రోజు అంటే రోజు ఇదే ఫస్ట్ డే లాగా మాట్లాడుతూనే ఉంటాను. ప్రతి ఒక్కరు నాకు పర్సనల్గా జడ్జ్మెంట్ ఉంటుంది కానీ ఎవరెవరు ఎప్పుడెప్పుడు చూస్తే వాళ్ళ రియాక్షన్స్ ఏంటనేది కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటాను. దో ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. అవుట్ సైడర్స్లో తమన్ ఫస్ట్ వచ్చి చూశాడు అండ్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ చూసి చాలా బాగుందన్నాడు. మళ్ళీ సెకండ్ హాఫ్ చూసి ఓవర్ ఎమోషనల్ అయిపోయి మా స్టూడియోలో ఎడిటింగ్ రూమ్ నుంచి నడిచి లాన్ అంతా తిరుగుతా అది ఇది చేసి నేను ఏంట్రా అంటే సార్ సో ఎమోషనల్ సార్ సో ఎమోషనల్ సార్ స్టిల్ హ్యాపీ. కానీ చెప్పినాక ఇలానే అంటాడు అందరి సినిమాలకి మా సినిమాకి అంటున్నాడని మళ్ళీ డౌట్ నాకు. అస్సలు నమ్మకం ఉండదు. దెన్ యాజ్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెంకటేష్ ఒకరోజు చూసి డోంట్ వరీ డా దిస్ ఫిలిం ఇస్ గుడ్ డోంట్ వరీ అన్నాడు. ఐ వాస్ హ్యాపీ. దెన్ చైతన్య చూశాడు. చైతన్య ఫాలోడ్ ది రీరికార్డింగ్ ఫాలోడ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీ సా ద సెకండ్ హాఫ్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్. దెన్ హీ వాజ్ గోయింగ్ ఇన్ ద కార్ ఏం చెప్తాడా అని వెయిటింగ్. మామ ఫిలిం ఇస్ డ్యామ్ గుడ్ అన్నాడు. సో హూఎవర్ హెస్ సీన్ ఇట్ హెస్ రియలీ లైక్ ద ఫిలిం సో ఫార్. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని పిలిపించి మళ్ళీ సినిమా చూపెట్టాను. దే వర్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్.